हेलो अंडी, वेलकम टू अवर चैनल वंडरफुल वरलक्ष्मी। सो इवाला नेनु मीकु ओक कोत्त रेसिपी तो मी मुंदुकु वच्चेसानु। अदेंटंटे ओक प्रसादम रेसिपी अन्नमाट। मन अंदरिलो चाला मंदिकि चाला फेवरेट अयिनदि अदे पूर्णम बूरेलु। काकपोते मनं रोटीन गा चेसुकुने शनगपप्पुतो काकुंडा इदि पेसरपप्पुतो अन्नमाट। सो प्रोसीजर कूडा सेम दानिलागे एं उंडदु, చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ దానికన్నా టేస్ట్ చాలా చాలా 100% ఎక్కువ బాగుంటుంది। మా ఇంట్లో అయితే ఇది అందరికీ చాలా ఫేవరెట్ అయిపోయిందండి। సో మీరు కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పండగల్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసేయండి। సో రెసిపీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం। సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ రెసిపీ కోసం పెసరపప్పు నానబెట్టుకోవాలి। నానబెట్టుకొని దాన్ని రుబ్బేసుకొని పక్కన ఉంచుకోవాలి। మేమైతే 250 గ్రామ్స్ తీసుకున్నాము, మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు। అండ్ ఇప్పుడు పిండి రుబ్బుకున్నాం కదా, వాటితో ఇడ్లీలు వేసుకోవాలన్నమాట। కంగారు పడకండి, ఇది ఇడ్లీ రెసిపీ కాదు, స్వీట్ రెసిపీయే, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నాను కదా। సో ఇలా ఇడ్లీలా వేసేసుకోవాలి। మేము తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇలా పెట్టుకున్నాము, లేకపోతే మీరు నార్మల్ ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు। సో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి, ఇప్పుడు తీసేసి వాటిని మ్యాష్ చేసుకోవాలి। ఇడ్లీతో ఉప్మా చేస్తుంటారు కదా, మీరు ఎప్పుడైనా అది ట్రై చేశారా అది కామెంట్లో చెప్పండి, మేమైతే చాలాసార్లు చేసుకుంటాము। సో ఇడ్లీని ఇలా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఇప్పుడు ఇందులోకి 250 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి, దాన్ని ఇలా పాకం చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి। సో 250 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 250 గ్రామ్స్ బెల్లం అనేది సరిపోతుంది మనకి పాకానికి। సో పాకం ఇలా ఫైన్గా మరగాలన్నమాట, ఒక సన్నతీగ పాకం వచ్చేదాకా పాకాన్ని మరిగించుకొని। ఇప్పుడు ఈ పాకం మనకి ఫైన్గా రెడీ అయిపోయింది, చూసారు కదా। తర్వాత ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న దాంట్లోకి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే కొబ్బరి యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి పచ్చి కొబ్బరి, కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది। 2-3 స్పూన్స్ కొబ్బరి యాడ్ చేసాము। ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి, కలిపేసుకున్న తర్వాత మనం పాకం యాడ్ చేద్దాం। పాకాన్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోండి, ఎందుకంటే పల్చగా అయిపోతే మళ్ళీ సరిగ్గా ఫామ్ అవ్వదు పూర్ణం। సో కొంచెం కొంచెం పాకం యాడ్ చేస్తూ కలిపేసుకోండి, పూర్ణం లడ్డూలు ఫామ్ అయ్యే కన్సిస్టెన్సీ వరకు మీరు పాకాన్ని యాడ్ చేసుకొని కలిపేసుకోండి। మాక్సిమం 250 గ్రామ్స్ పెసరపప్పుకి 250 గ్రామ్స్ పాకం కరెక్ట్గా సరిపోతుంది, అయినా సరే మీరు చూసుకొని కలుపుకోండి। సో వీడియోలో మమ్మీ చేస్తున్నట్టు ఇలా పూర్ణం లడ్డూల్ని చేసుకొని రెడీగా పెట్టుకోండి। సో ఇప్పుడు పైన కోటింగ్ కోసం మనము మినప్పప్పుని నానబెట్టుకొని పిండి రుబ్బేసుకోవాలి। సో ఇది మనం ఎంతైనా క్వాంటిటీ చేసుకోవచ్చండి, బికాజ్ ఒకవేళ మిగిలిపోయినా దోశలకి ఇడ్లీలకి అలా వేసుకోవచ్చు। సో ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి। కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బూరెల పిండి యాడ్ చేస్తామండి। బూరెల పిండి అంటే బియ్యం పిండియే, కాకపోతే కంప్లీట్ పిండిలా ఉండదు, అలాగే కంప్లీట్ రవ్వలా ఉండదు అన్నమాట, కొంచెం బరగ్గా ఉంటుంది పిండి। ఆ పిండి యాడ్ చేసుకొని ఇందాక పాకంలోది కొంచెం పాకం మనం దీనికోసం పక్కకు పెట్టుకోవాలి, అది మనం ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి। ఇది ఆప్షనల్, బట్ యాడ్ చేస్తే మనకి బాగుంటుంది అన్నమాట, పైన కోటింగ్ అనేది చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉంటుంది। సో ఇది బూరెలకి టెస్ట్ అన్నమాట, బూరెల పిండికి వాటర్లో గిన్నె తీసుకొని ఇలా పిండి యాడ్ చేశారనుకోండి అది పైన ఫ్లోట్ అవ్వాలి, అప్పుడు అది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట బూరెలు వేయడానికి। సో మన పిండి అయితే టెస్ట్లో పాస్ అయిపోయింది, ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి సైడ్కి పెట్టేసుకొని ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। అలాగే మన మినప్పిండి ప్లస్ పూర్ణం లడ్డూలు కూడా రెడీగా పెట్టుకోవాలి। ఆయిల్ హీట్ అవ్వగానే పూర్ణాలని మినప్పిండిలో ముంచి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి। సో బూరెలు వేయడం అంత ఈజీ ఏం కాదండి, పక్క ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది సరిగ్గా వస్తుంది, నార్మల్గా వంట చేయడంలో ఫ్రెషర్స్ నాలాంటి వాళ్ళకైతే అసలు రాదన్నమాట। సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయగలరు, మిగతా వాళ్ళు కూడా చేయొచ్చులేండి, పట్టుదల ఉంటే ఏదన్నా సాధించవచ్చు। సో ఇలా బూరెలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోండి। సో మీ ప్యాన్ సైజ్ని బట్టి వేసుకోండి బూరెలు, ఎక్కువ వేసేసారనుకో అంటుకొని అవి చెదిరిపోతాయి అన్నమాట। సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై।